హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో ఈ రోజుతో మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట. త్వరలోనే ఈ చిత్రం యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి శంకర్, ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కొరకు పనిచేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. ఇక ప్రభాస్ ఈ చిత్రంతో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక నటిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలో రూపొందుతున్న ఈ చిత్ర శాటిలైట్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొని ఉంది. ప్రభాస్ కున్న క్రేజ్ తో జాతీయ వ్యాప్తంగా టీఆర్పీ రేటింగుల వర్షం కురుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన టెలివిజన్ సంస్థలు సాహో శాటిలైట్ హక్కుల కోసం ఎగబడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఓ ప్రముఖ సంస్థ సాహో శాటిలైట్ హక్కుల 70 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు తెలుస్తుంది. తెలుగు సినిమా చరిత్రలోనే మరే చిత్రానికి సాధ్యం కాని రికార్డు ఇది. సదర్ సంస్థ 3 భాషలకు కలిపి 70 కోట్లు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుందంట. దీంతో పాటు సాహో చిత్రం విడుదల కాకముందే నిర్మాతల పాకెట్స్ లో 70 కోట్లు చేరిపోయినట్లయింది. ప్రభాస్ కున్న క్రేజ్ దృష్ట్యా దేశవ్యాప్తంగా సాహో చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తుందని అంచనాలు మొదలవుతున్నాయి. యువి క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రముఖ నటులు నీల్ నితిన్, ముకేష్, అరుణ్ విజయ్, మందిరా బేడి కీలక పాత్ర నటిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మేకింగ్ వీడియో 10 మిలియన్ల వ్యూస్ తో అదరగొట్టింది. మ్యూజిక్ త్రయం శంకర్, ఈశాన్ లోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.